మంచిరాజ్ జిల్లా శ్రీరాంపుర రైతు మైదానంలో బహిరంగ సభ. అక్రమ అరెస్టులతో బంగారు తెలంగాణ రాదు కాదు కదా రాదు. ఘనంగా ఆజాద్ 80వ వర్ధంతి. ముందస్తు అరెస్టులపై కాంగ్రెస్ నాయకులు నిరసనలు. మంత్రి రహదారిపై రైతుల ధర్నా. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కాలనీలో ఈ రోజు ప్రగతి మైదానంలో సింగరేణి గని కార్మికుల కోసం నిర్వహించే సభకు గని కార్మికులకు తరలించేందుకు టీఎస్ఆర్టీసీ నుండి 160 బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి కని ఆర్జీ1 జిఎం ఆఫీస్ మైదానంలో 70 బస్సులు, ఆర్జీ2కు 40 బస్సులు, సెంటనీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడా మైదానంలో 40 మంత్రి డిపోకు చెందిన బస్సులను కార్మికులు చేరవేయడం కోసం ఏర్పాటు చేశారు. ఆర్జీ1 మైదానంలో ఖని డిపో నుండి 40, కరీంనగర్ 2 డిపో నుండి 20, హుజరాబాద్ డిపో నుండి 10 బస్సులను ఏర్పాటు చేశారు. కార్మిక వార్డుల్లో ఈ విషయమై బస్సులపై చర్చ, సీఎం కేసీఆర్ గని కార్మికులకు ఈ ఒక్కరోజు వేతనంతో కూడిన సెలవును ప్రకటించడంపై చర్చలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఏమైతేనేం, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువా అనే విధంగా సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు చర్చించుకోవడం విశేషం. అలాగే రామగుండ మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి ప్రజలు చేరవేయడం కోసం కని ఆర్టీసీ నేతలందరూ గ్రామాల వైపు పరిగెడుతుండడం కొసమెరుపు. ఇదిలా ఉండగా సింగరేణి ఆర్జీ1 జనరల్ మేనేజర్ కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనానికి తన పరిధి నుండి అధికంగా కార్మికులను శ్రీరాంపూర్కు చేరవేయడం కోసం ఉచిత అల్పహారాన్ని, మంచినీటి సౌకర్యాలను కల్పిస్తూ జిఎం మైదానంలో తన సిబ్బందితో బస్ సమయాలను ప్రకటిస్తూ కార్మికులను చేరవేయడంలో నిమగ్నులైనారు. ఆగండి ఆగండి, ఇప్పుడు 50 గారి వల్ల బస్సెస్ 5 బస్సులు కూడా ఆగండి. బస్సులు 50 గారు, మీ మీ బస్సెస్ ఆల్రెడీ నెంబర్ ఏమైనా పోతున్నాయి? తెలంగాణ రాష్ట్ర సాయంత్రం శ్రీరాంపూర్ ప్రగతి భవన్లో సింగరేణి ఎంప్లాయీస్ ఉద్దేశించి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఆర్జీ రీజన్ మరియు బెల్లంపల్లి వారి యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందిగా అందరినీ సింగరేణి ఎంప్లాయీస్ అందరూ సంబంధం
పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం ముర్మూర్లో ఎత్తిపోతల పథకానికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అధిక సంఖ్యలో హాజరైన గని కార్మికులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల మధ్య కేసీఆర్ ఘన స్వాగతం పలికారు. తొలుత పూజానంతరం వేదికపైకి వచ్చిన సీఎం తన చెలోక్తులతో వేదికపై ఆసీనైన వారందరినీ నవ్వించి తన సుదీర్ఘ ప్రసంగాన్ని ప్రారంభించారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా రామగుండం ముర్మూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అలాగే మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమన సత్యనారాయణ ఈ జిల్లా అభివృద్ధి కోసం పట్టుబట్టి ఈ పథకాన్ని సాధించుకుందామన్నారు. ఈ పథకంలో వర్షాకాలం పంటలకు సాగునీరు అందుతుందన్నారు. ఇలాంటి నేతల వలన ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ఇలానే అందరు ప్రజలు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ పథకం ద్వారా ఈ ప్రాంతంలోని పలు గ్రామాల పంటలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా ధనవంతమైన జిల్లాగా మారబోతుందన్నారు. రామగుండం ఎఫ్సిఐ థర్మల్ పవర్స్ ప్రాజెక్టులతో పాటుగా చాలామంది నిరుద్యోగులకు అవకాశాలు వస్తున్నాయన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వలన 364 రోజులు నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో నిత్యం నీరు ఉంటుందని, ఈ ప్రాంతం పచ్చని పొలాలతో పాటు పరిశ్రమల అభివృద్ధికి అవుతుందని, దీంతో రాష్ట్రంలోనే ఈ జిల్లా ధనవంతమైన జిల్లాగా మారుతుందన్నారు. అంతర్గా మండలం ముర్మూర్ గ్రామంలో 80 కోట్లతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకం పూర్తి అయితే 22,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని కేసీఆర్ అన్నారు. సరే, ఏంటి అంటే సంగతి అని చెప్పి కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నా కానీ అని చెప్పి అప్పటికే రిపోర్ట్ కూడా వచ్చింది. ఏదో ఎస్టిమేట్ అని తయారు చేసి పెట్టింది. 80 కోట్లు అయితే ఇక్కడ ఒకటి, బండ్లబాగ్ ఒకటి రెండు అయిపోతాయి. ఒక 16,000 ఎకరాల ఆయకట్టుకు సంపూర్ణంగా వస్తాయని చెప్పి చెప్తే సరే మంచిది అని చెప్పి నేనేం చెప్పిన నీ పట్టుదల నాకు కూడా నచ్చింది. ఆ లిఫ్ట్ ఏడవడితో ఏం సంగతి, 8 రోజులు ఆచరించడానికి నేనే వస్తున్నాను, దానికి కొబ్బరికాయ కొడతాను కూడా చెప్పి కంప్లీట్ చేసి దానికి స్విచ్ ఆన్ చేయాలి బ్రహ్మాండంగా అయితే చేసుకుంటామని అని చెప్పి తర్వాత నిన్న మనిషి హుషారున్నాడు కదా, హుషారని చెప్తాంటే దొద్దకైతే రాని గోద పెట్టబెట్టదా అన్నట్టు మీ ముందర పట్టుకొచ్చింది నన్ను. మళ్ళీ ఇప్పుడు 3వ మొబిలేషన్ ఇంకో 10 కోట్లు అయితే అది కూడా అయిపోతుంది. ఏది బండవాక్యం ఒకటి పెట్టాం, మన దానికి రెండవది పెడితే కోరుకుంటున్న సెలవు తీసుకుంటా. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటల రాజేందర్, కేశవరెడ్డి, రామగుండం ఎమ్మెల్యే సోమన సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎంపీ బాలకసుమన్, మాజీ ఎంపీ వివేక్, ఈద శంకర్ రెడ్డి, రామగుండం మేయర్ కొంకర లక్ష్మీనారాయణ, పోలీస్ హౌసింగ్ చైర్మన్ కొలెట్ దామోదర్, కందుల సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో ఈ రోజు గని కార్మికుల ఆత్మీయ సమ్మేళన బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. సింగరేణి ప్రాంతంలోని కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలను నోచుకోకపోగా ఉపాధి అవకాశాలు లేక టీఆర్ఎస్ ప్రభుత్వంపై యువత తీవ్ర ఆగ్రహవేశాలతో ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం పర్యటన కర్ర వాల్చి కాతపెట్టి ఆ తర్వాత వెన్నరాసిన విధంగా ఉందని విమర్శించారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ సింగరేణిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ చేయాలి కానీ పర్యటనను ముందస్తుగా ఎక్కడి వారిని అక్కడ అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లో బీజేపీ, బీజేవైఎం నాయకులు నర్సింగ్, లింగమూర్తి, విజయ్, రాజు, రమేష్ లను అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. ఫలితంగా ఎందరో అమరులైన ఫలితాన తెలంగాణ కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ తన కుటుంబ బంధుప్రీతితో తెలంగాణ ప్రజానీకాన్ని అతలాకుతనం చేసి ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసి వాగ్దానాలు మరిచి తన సొంత ఎజెండాతోటి తన తాగిపోతుంది. ఎవరు వాటి చెప్పినా ఎలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఇది సరైంది కాదని చెప్పిన మేరకు వాళ్ళనే ఎదురుదాడి చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ దళితులను, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తారు. ఇటువంటి ప్రోగ్రామ్ను అడ్డుకుంటామనే ఉద్దేశంతో ఆయనలో అభద్రతా భావం ఏర్పడి అభద్రభావం మళ్ళీ ఎలక్షన్లలో ఓడిపోతామనే అభద్రతా భావం ఆయనను వెంటాడే ఫలితంగానే ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అప్రజాస్వామికం. దీన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ సాధించుకున్న సందర్భంగా ఎన్నో పథకాలు తెస్తాన సీఎం అన్నారు, కానీ ఏది దాంట్లో నిజం లేదు. దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, అది లేదు. సింగరేణిలో డిపెండెంట్ తీసుకొస్తానన్నాడు, అది లేదు. ఇవన్నీ వ్యవసాయదారుడికి మొత్తం రైతుకి లాస్ట్ వారం నీరు అందిస్తా అన్నాడు. పొలాలు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోయినాక ఉప్పుడు అంటాడు ఏంటంటే ప్రతిదీ నేను ప్రతి ఎకరం కూడా ఎండిపోకుండా నీళ్ళు ఇస్తా అని వాగ్దానాలు చేస్తాను.
ఇది కళ్ళబూలి కబురు అని నేను మా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఏంటంటే ఈ విధంగా చేయడం అనేది, ప్రజలను మోసం చేయడం అనేది మా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఘన అది ధైర్యంగా ఖండిస్తుందనే ఉద్దేశంతో మమ్మల్ని ముందస్తు అరెస్టు చేయడం, ఇది మేము తీవ్రంగా మేము భారతీయ పార్టీ పక్షాన మేము వ్యతిరేకిస్తాం. అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో గోదావరి కనిలోని భాస్కర్ రావు భవన్ లో చంద్రశేఖర్ ఆజాద్ 87వ వర్ధంతి ఈ రోజు మధ్యలో దినేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ పూలమాలలు వేసి అనంతరం ఆజాద్ చంద్రశేఖర్ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో చేసిన పోరాటాలను, ఆయన విప్లవ భావాలను కొనియాడారు. ఆజాద్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపించి వందలాది మంది యువకుల్లో దేశభక్తిని పెంపొందింపజేసిన విప్లవ సింహం అని కొనియాడారు. మహనీయుడు ఆజాద్ చంద్రశేఖర్ గారు వారి యొక్క 87వ వర్ధంతిని ఈరోజు దేశవ్యాపితంగా వామపక్ష ప్రజాతంత్ర విద్యార్థి యువజన ఆధ్వర్యం లోపల ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు యువజన సమైక్య ఆధ్వర్యం లోపల ఈ భాస్కర భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశాన్ని బ్రిటిష్ సామ్రాజ్యవాదులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో దేశానికి స్వాతంత్రం రావాలని, దేశ స్వాతంత్రమే మా ఏకైక లక్ష్యమని పోరాటం చేసినటువంటి వాళ్ళలో ఆజాద్ చంద్రశేఖర్ గారు ఒకరు. ఆ విధంగా అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి సందర్భంలో మరి ఆ రోజు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులతో పాటు చంద్రశేఖర్ గారు కూడా ప్రముఖంగా నాయకత్వం వహించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు ఈ పాలకులు స్వార్థ ప్రయోజనాల కోసం తమ వ్యక్తిగత ఎజెండాను ఈరోజు దేశ ప్రజల మీద నెడుతూ ఈరోజు పూర్తి స్థాయి లోపల మరి దేశాన్ని చిన్నభిన్నం చేయడం అనేది జరుగుతుంది. కనుక ఏదైతే ఆజాద్ చంద్రశేఖర్ ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశ ప్రజల విముక్తి కోసం చేసినటువంటి పోరాటాన్ని చిరస్థాయిగా ఉండాలంటే అతని యొక్క ఆశయాలను నెరవేర్చవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు గోసిక మోహన్, మడ్డి ఎల్లయ్య, తాళ్లపల్లి మల్లయ్య, రామస్వామి, అశోక్, మదనయ్య, రామచందర్, విజయ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ బహిరంగ సభకు విచ్చేస్తున్న సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా మందమరి పట్టణంలోని అఖిల పక్ష నేతల అరెస్టు చేయడం అన్యాయమని సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుడ్ల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సభకు ఎవరు రాలేరేమన్న భయంతో సింగరేణి చరిత్రలోనే ఎన్నో లేని విధంగా వేతనంతో కూడిన సెలవును ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అరెస్ట్ చేసిన వారిలో ఎస్సీసీఎల్ మంచిర్యాల జిల్లా చైర్మన్ సంగి సంతోష్, ఎన్ఎస్యుఐ కార్యదర్శి మహంత్ అర్జున్, యువజన కాంగ్రెస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు నూగల రమేష్, డివివి దీక్షితులు, కార్యకర్తలు ఉన్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈ రోజున అక్రమ నిర్బంధాల పేరుతోని ప్రతిపక్షాలను కూడా ముఖ్యమంత్రి వచ్చే క్రమంలో ప్రతిపక్షాలు ఎవరిని కూడా రోడ్ల మీద తిరిగనిచ్చేటటువంటి పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ దమనకాండను మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజున తెలంగాణ బిడ్డలందరూ చనిపోయిన తర్వాత తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ సామాజిక తెలంగాణను ఇచ్చింది, సామాజిక తెలంగాణను సాధించుకోవాలి. ఈ సామాజిక తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, మిగతా అన్ని వర్గాల వారికి అందరికీ న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆలోచించి తెలంగాణ ఇస్తే ఈ రోజున ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఈ రోజున కేసీఆర్ పాలన చూస్తే నిజాం పాలనను మరిపించేటటువంటి విధంగా ఉంది. ఈ రోజున ఇన్ని గవర్నమెంట్ ఉన్నా కూడా ఏ గవర్నమెంట్ కూడా సింగరేణికి సెలవు దినంగా ప్రకటించి ఆ సింగరేణి కార్మికులందరినీ తీసుకుని వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొనేలాగా చేసుకుని ఆయన మంచి సింగరేణి కార్మికులకు మంచి చేసినట్లయితే ఆయనే ఈ సింగరేణి కార్మికులందరికీ సెలవు దినంగా ప్రకటించి మరి ఆ కార్మికులతో మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ రోజున కార్మిక లోకం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఏ మీటింగ్ పెట్టినా, ఏ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం, ఏ మీటింగ్ పెట్టినా కూడా ఈ ప్రతిపక్షాలన్నింటినీ నోరు మూపించే విధంగా
ఈ పోలీసులతో నిర్బంధంగా అక్రమ అరెస్టులు, మేము ఏ ఒక్క ప్రోగ్రాం తీసుకోకుండా కూడా నిర్బంధంగా అక్రమ అరెస్టులను చేసి ఇలా ఇంకా ఎన్ని రోజులు చేస్తారు? ఇట్లా ఇలాంటి తెలంగాణ కాదు మేము కోరుకుంది. ఈ యువత కానీ రైతులకు కానీ అన్ని వర్గాలకు కూడా న్యాయం జరగాలని చెప్పి తెలంగాణను సాధించుకుంటే ఈ రోజున అట్లాంటి తెలంగాణ కాకుండా అక్రమ అరెస్టులు చేస్తూ ఈ నిర్బంధాల పేరుతోని తెలంగాణ చేస్తే మేము ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కూడా దసరా దీపావళికి కార్యాలయ నియామకాలని అన్నారు, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసిర్రు. ఇప్పుడు ఈ రోజున మోసపూరితమైనటువంటి వాగ్దానాలన్నీ మేము పోయి ఆ కార్మిక లోకానికి ఎలా తెలియజేస్తాము అని చెప్పి భయపడి ఈ రోజున మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి అరెస్టులు చేస్తే ఇంకా రాబోయే రోజుల్లో మేమందరం కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి, ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మంత్రిని రాష్ట్ర రహదారిపై రైతులు ఈ రోజు ఎస్ఆర్ఎస్పీ D83 నీటి సరఫరాపై రోడ్డుకెక్కి ధర్నా చేశారు. ప్రభుత్వం ఈ కాలువ ద్వారా వారం రోజులు చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని ప్రకటించినా నీరు చేరుకోకపోవడంతో రైతులు ఆందోళనకు చేస్తూ రాస్తారొక చేశారు. ఈ దీక్షలు విరమించాలని D83 కాలువ ఏఈ వచ్చినా వినలేదు. చివరికి పెద్దపల్లి ఎస్ఐ వచ్చి ఈరోజు సాయంత్రం వరకు నీరు అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు విరమించారు. కాగా కమాన్పూర్ ఎంపీపీ ఇనుగంటి రామారావు కారు దిగకుండా కనీసం సమస్యను కూడా తెలుసుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కెనాల్ కింద మాకు వారమంది ప్రకారంగా మాకు నీళ్ళు వదులుతానని, ఏ ఒక్క చుక్క కూడా కుటుంబం కూడా నీళ్ళు వదులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ పొలాలు మొక్క పెరాలు అన్ని లారిపోతున్నాయి. ఏకి చేసిన డి అంటారు, డీకి చేసిన ఏ అంటారు, సి అంటారు. ఈ ఇంత రాష్ట్రంలో చేసి బయట చేసినా కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి మేము చప్పుడా బతుకుడా కాకపోతే మేము ఎన్ని రోజులు ఈ నీళ్లు రాకుండా మేము నిలియకుండా మనం పొలాలు చేసుకోపోదు, ఈ పంటలు వేసుకోపోదు, మరి ఉల్లారిపోతుండే దీని బాధ లేవు ప్రభుత్వం. మరి రైతుల అటువంటి మరి ఆత్మహత్యలు చేసుకుని మందు తాగి చచ్చుడా లేకపోతే బతుకుడా, లేకపోతే డీ వీళ్ళంతా కెనాల్ అంతా వచ్చి వాటర్ రత్తాన్ని ఈ తుమ్ముతాం ఆ తుమ్ముతాం, ఈ తుమ్ము ఎక్కేలేదు ఆ తుమ్ము ఎక్కేలేదు. మరి ఆ నీళ్లు అచ్చులు లేదు పోవు లేదు అత్తానే అని పేరుకే వీళ్ళు ప్రభుత్వం ఏం చెప్తారంటే ఒక్క గుంట ఉండొచ్చు ఒక ఎకరం ఉండొచ్చు అని వాళ్ళ విధానాలు ఇచ్చుడు, వాళ్ళు పలుకులు వాళ్ళ నోటి మాటతోనే ఎంతో పలుకులు వాళ్ళకి ఇవాళ మాకు పొలాలు ఉల్లారిపోయి మీరు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం గురైంది. మరి ఆ గురి రావడానికి కోసం మీరు నీళ్ళు ఇస్తారా మీద అత్తమా, నీళ్ళు ఇవ్వకపోతే మా పొలాలు ఇప్పటికే ఉల్లారిపోయి మక్క పెరాలి. మరి ఆ పొలాలు ఉల్లారిపోయినటువంటి మీ ప్రభుత్వం వచ్చి చూస్తారా, అధికారులు చూస్తారా, వచ్చి మరి మమ్మల్ని ఏమి ఆదుకుంటారు అనేది మీకు సొంతంగా తెలుసుకుంటారు. ఆ వారబంది ప్రకారం కూడా ఏ ఒక్క తూము కూడా అట్లా కళ్ళ కనిపించినట్టు ఒక మోటార్ ఇంజన్ నీళ్లు కనబడినట్టు కానీ కెనాల్లో కనబడుతుంది కానీ తప్ప ఏ రైతుకు ఒక రైతుకు కూడా ఇక్కడ వారించుకునే లేదు, 20 గుంటలు వారేది లేదు, ఒక గుంట వారేది లేదు. ఆయన ప్రభుత్వం మరి ఈ చర్య తీసుకోకపోతే తగిన చర్యలు తీసుకుంటారు రైతులు, గుణపాఠం చెప్తారు ఖచ్చితంగా. ఈ మాత్రం
దేనికైనా సిద్ధమే. రైతుల పత్తి పంట పోయింది, మాకు దోమ పోటు వచ్చి నానకాలం ఖరాబ్ అయింది. మేము రెండో పంట నీరు ఇస్తా అనుకుంటే ప్రభుత్వం నుంచి వడ్లు మక్కలు పత్తి అన్ని ఇత్తనం పెట్టుకొని మళ్ళా మళ్ళీ నాశనం కోసం మేము ఆత్మహత్య తప్ప ఇంకేమి మాకు ఇది లేదు. ప్రభుత్వం ఒకవేళ చేయకపోతే మాకు నీళ్లు అందకపోతే మాకు ఆత్మహత్యలే కారణం. రైతులు బూస శంకరయ్య, మహేందర్ కుమార్, సర్పంచులు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేసీఆర్ బహిరంగ సభకు 160 బస్సులు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపుర ప్రగతి మైదానంలో బహిరంగ సభ. అక్రమ అరెస్టులతో బంగారు తెలంగాణ రాదు కాదు కదా రాదు. ఘనంగా ఆజాద్ 80వ వర్ధంతి. ముందస్తు అరెస్టులపై కాంగ్రెస్ నాయకులు నిరసనలు. మంత్రి రహదారిపై రైతుల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.